హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో రేపే బడ్జెట్ని అయితే ప్రవేశపెడుతున్నారు. సో బడ్జెట్లో అనేక పథకాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయనున్నారు. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వరాలు ఇస్తారా? ప్రైవేటీకరణపై మున్ముందుకే పరిమితులు, ఇక్కడ పరిమితుల మధ్య నిర్మల కసరత్తు అయితే చేస్తున్నారు. రేపే కేంద్ర బడ్జెట్ అన్నమాట. సో కేంద్రం బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజల్లో భారీ అంచనాలు, ఆకాంక్షలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనుకుంటున్నారు. తనకున్న పరిమితుల మేరకు ప్రతిపాదనకు అయితే రూపుదిద్దామని చెప్పేసి చెప్పారన్నమాట. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించవచ్చనే ఉత్కంఠ అన్ని వర్గాల్లో కూడా ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపే పార్లమెంట్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్లో ఏ కొత్త పథకాలు, రైతులకు సంబంధించి ఎటువంటి పథకాలను తీసుకొస్తారు, అదేవిధంగా మిగిలిన వారికి సంబంధించి ఎటువంటి పథకాలు తీసుకొస్తారు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి, వేతన జీవులకు సంబంధించి ఎటువంటి ఉపయోగాలు తీసుకొస్తారు, అలాగా అంటే ట్యాక్స్కి సంబంధించి స్లాబ్లు ఎటువంటి స్లాబ్లు మారుస్తారు, ఇలా అనేక ఆటలకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో రేపే కేంద్ర బడ్జెట్లో కీలకంగా తెలిసిపోతుంది అన్నమాట. 2022-23 సంబంధించి బడ్జెట్లోని ఎవరికి ఏ పథకాలకు ఎంతంత అమౌంట్ కేటాయిస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.